వచనములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు దేవ సంస్కృతి చేయవే మనస శ్రీవంతుడవ సంస్కృతి చేయవే మనస దేవ సంస్కృతి చేయో మన జీవము యహోవ దేవుని పవన నామము స్తుతించుమా నా అంతరంగ పోషించును సమస్తమా ఆ కారణము చేయి దేవ సంస్కృతి చేయవే మనస జీవము యెహోవా నీకు చేసిన మేల మరువాక నీవు చేసిన పాతకమ్ములను మన్నించి జీవును లేకుండా చేయం ఆ కారణము చే దేవ సంస్కృతి చేయవే మనస చావు గోతే నుండి నన్ను లేవనెత్తి దయను కృపను చావు గోతే నుండి నన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటమగజేయును నీ శిరసు మీద జీవ కిరీటము గజేయును ఆ కారణము చే దేవ సంస్కృతి చేయవే మనస యౌవనంబు పక్షి రాజు యౌవనంబు వలనే కోత యౌవనంబు పక్షి రాజు యౌవనంబు వలనే కోత యౌవనం బై వేలయునగా మేలెచ్చినీదు పావమును సంతృష్టి పరచగా ఆ కారణం చే దేవ సంస్కృతి చేయవే మనస ప్రభు నీతి పనులు చేయం బాధితులకు న్యాయమిచ్చు ప్రభు నీతి పనులు చేయం బాధితులకు న్యాయమిచ్చు ఇప్పుడు మార్గము తెలిపే మోషకు ధన కార్యములను ఇశ్రాయేలు జనమునకు నా కారణము చే దేవ సంస్కృతి చేయవే మనస అధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంత పరుడు అధిక ప్రేమ స్వరూపి దైవ నీతి శాంత పరుడు నిత్య యాజ్యము చేయుడు
ఆకాంపుడు ఇప్పుడు కోపముంచాడు ఆ కారణము చేయవ సంస్కృతి చేయవే మనస పాడండి పరమదేవుడు నిబంధనతో కై కొను జనులకు పరమదేవ నిబంధన కై కొను జనులకు నిరతము కృప చేసుకుండును యెహోవని తరము తరలలానుండును నన్ను పట్టుకో నీ అమ్మతో నన్ను నడుపు నీ చెవితో నన్ను పట్టుకో నీ అమ్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము గౌర పంపిణి నేను తండ్రి పాపము బిలో పడి ఉంటిని గోర పాపిని నేను తండ్రి పాపము బిలో పడి ఉంటిని లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అంధకారలోయలోన సంచరించిన భయము లేదు అంధకారలోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తి గలది అది నాకు నిత్య వెలుగు నీ వాక్యము శక్తి గలది అది నాకు నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ అమ్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఈ భూమిలో రాజు నీవే నా హృదయలో కాంతి నీవే ఈ భూమిలో రాజు నీవే నా హృదయలో కాంతి నీవే కుమరించుము నీదో ఆత్మను జీవితాంతము నీ సేవ చేతును కుమరించుము నీదో ఆత్మను జీవితాంతము నీ సేవ చేతును నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు
చేతుము అనుక్షణము నన్ను చేతుము అనుక్షణము నన్ను చేతుము స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవుడా మంచి దేవుడా మహారక్షకుడా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాను గొప్ప చేస్తున్నాను తండ్రి నాయన నాయన నీకు స్తోత్రం తండ్రి ఈరోజు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తున్నాను నాయన తండ్రి నీ మాటలు జీవపు మాటలు తండ్రి నీ జీవపు ఓటలు గలవాడవు నీవు తండ్రి నాయన నీ దగ్గరికి వస్తే మాకు ఆదరణ నీ పాదసంతికి వస్తే మాకు ఓదార్పు మాకు ధైర్యం నాయన నాయన సమయంలో మాకు సహాయం చేయి నీ అద్భుత కార్యం జరిగించు మమ్మల్ని దర్శించు నాయన కృప చూపించు నాయన నాయన నా యొద్దకు వచ్చువాని ఎంత మాత్రము త్రోసివేయును అని సెలవిచ్చావు కదా ప్రభువా నాయన ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అవసరతతో నీ పాదసంతికి వచ్చారు తండ్రి ఆధ్యాత్మిక అవసరతతో వచ్చారు ఆర్థిక అవసరాలు ఉన్నాయి ఆరోగ్య అవసరాలు ఉన్నాయి మానసిక అవసరాలు ఉన్నాయి నాయన మా జీవితంలో ఎప్పుడూ మాకు అవసరతలు ఉంటాయి కాబట్టి ప్రభా నీ మహిమైశ్వర్యం చొప్పున మా ప్రతి అవసరతను తీర్చగలవాడమని నీ వాక్యం చదువుకున్నాం ప్రభా నీకు స్తోత్రము నాయన స్తోత్రము తండ్రి అందుకనే అడుగుతూ ఉంటే ఇస్తూ ఉన్నావు దేవునిగా వెతుకుతూ ఉంటే దొరుకుతూ ఉన్న దేవునిగా తడుతూ ఉంటే తలుపు ఎప్పుడు తెరుస్తూ ఉండే దేవుడిగా మాకు దొరికేవు తండ్రి నీకు స్తోత్రము నాయన ఈరోజు నీ వాక్యం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ కార్యం మాలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ రైట్ ఈరోజు టాపిక్ ఏం కోరుకుంటావు నీకేం కావాలి చాయిస్ ఈజ్ యువర్స్ నీదే అవకాశం నువ్వు నీకు స్వేచ్ఛ ఇచ్చాను అంటున్నాడు దేవుడు దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనల్ని తయారు చేసుకున్నాడు కదండి అందరికీ మాట బాగా తెలుసు దేవుడు మనం సృష్టించినప్పుడు తన పోలికలో తన స్వరూపం సృష్టించాడు కాబట్టి దేవునికున్న స్వేచ్ఛ దేవునికున్న స్వచిత్తం మనకు కూడా ఆయన ఇచ్చాడు తన పోలికలో ఉన్నాం కాబట్టి ఆ స్వచిత్తాన్ని మనం ఉపయోగించుకోవాలని కోరుతున్నాడు మొట్టమొదటిగా ద్వితీయోపదేశ ఖండం 30:15-20 చదువుతున్నాం గమనించండి చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అయితే నీ హృదయం తిరిగిపోయి నీవు వినొల్లక ఏడ్వబడిన వాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదరనియు స్వాధీనపరచుకున్నట్టుకు యుద్ధాలను దాటబోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి జీవాన్ని కోరుకోమంటాడు ఆయన మన ముందు పెట్టాడు గమనించండి దేవుడు మన ముందు ఇలా పెట్టాడు ఆశీర్వాదము జీవం శాపము
మేలు కీడు జీవం మరణం. మన ముందు పెట్టి ఏది కావాలి, ఏం కోరుకుంటావు, జీవం మరణం ఒక అదొక బ్యాచ్, మేలు కీడు ఆశీర్వాదం శాపం, నీకేది కావాలో తీసుకో. చిన్నప్పుడు అన్నప్రాసన చేసేటప్పుడు మీకు జ్ఞాపకం ఉండొచ్చు, ఆ చంటిబిడ్డని అంటే ఆ అన్నం తినిపించే అదొక చిన్న సెలబ్రేషన్ లాగా చేస్తారు కదా మన చుట్టుపక్కల ఉన్న చాలామంది. అక్కడ వరుసగా పాయసం, బంగారం గాజులు, పుస్తకం, పెన్ను, తర్వాత ఒక బైబిల్, క్రిస్టియన్స్ అయితే బైబిల్, ఇలా అన్ని పెట్టి బాబుని దూరం వదులుతారన్నమాట. ఆ బాబు బంగురుకుంటూ అందరూ చప్పట్లు కొట్టుకుంటూ ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అది పట్టుకోమని పిలుస్తూ ఉంటారు. ఆ బాబు బైబిల్ మీద చేయిస్తే అమ్మో బాబు భక్తుడైపోతాడు అనుకుంటాం మనం. అంటే ఆ టైంలో ఆ బాబుకి కోరుకునే జ్ఞానం లేదు అసలు కదండి. ఆ బాబుకి అంత చిన్న వయసులో కోరుకునే జ్ఞానం లేదు, అయినా మనం కోరుకోమంటాం. అదేదో చాలా సీరియస్గా కూడా తీసుకుంటాం. కత్తి పట్టుకుంటే బాబోయ్ ఇవి కత్తి పట్టుకున్నాడరా బాబోయ్ అని భయపడిపోతుంటాం. మనం బంగారం పట్టుకుంటే బాబోయ్ ఇక్కడికి బంగారం అంటే ఎంత ఆశో, ఇది పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాడేమో అనుకుంటాం. ఒకసారి ఒక తల్లిదండ్రులు ఇలాగేనట, వాళ్ళ అబ్బాయి 16 ఇయర్స్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు అనుకున్నారు, అబ్బాయి 16 ఇయర్స్ వచ్చాడు కాబట్టి ఇప్పుడు వాడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వాడు ఏం కోరుకుంటాడో వాడికి చాయిస్ ఇద్దాం అని చెప్పి ఒక గదిలో 3 వస్తువులు పెట్టారు. డబ్బు నోట్ల కట్టలు, బైబిల్, మందు బాటలు 3 పెట్టి బాబుతో చెప్పారు, బాబు గదిలో 3 వస్తువులు పెట్టాం, నీకు ఈరోజు నుంచి స్వేచ్ఛ ఇద్దాం అనుకుంటున్నాం, నీకు ఏది కావాలో అది కోరుకో, ఇది నీ ఇష్టం. ఇప్పుడు 16 సంవత్సరాల పాటు నిన్ను బాగా పెంచాం, మేము పోషించాం, నేర్పించాం, ఇప్పుడు నీకు ఒక స్వేచ్ఛ ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి గదిలో ఏం కావాలో తీసుకో అన్నారు. సరే అబ్బాయి లోపలికి వెళ్ళాడు, ముందు బైబిల్ తీసి చదువుకున్నాడు. అప్పుడు తల్లిదండ్రులు కిటికీని చూస్తామట, అబ్బాయి ఏం తీస్తాడో ఆతృతగా చూస్తూ, ఎప్పుడైతే బైబిల్ తీసి చదువుతున్నాడో గొప్ప సంతోషపడిపోయారు ఇద్దరు కూడా. షేక్ హ్యాండ్స్ ఇచ్చేసుకున్నారు. ఆవిడ కూడా చూసావా నా పెంపకం అంటుందన్నమాట, నా పెంపకం నేను భక్తిగా పెంచాను కాబట్టి ఆడు బైబిల్ చదువుతున్నాడు, ఆడు సేవకుడు అవుతాడు, దేవుని మహింపరుస్తాడు అంటే కరెక్టేలే, ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. అయితే ఆ బైబిల్ చెంకల పెట్టుకుని డబ్బులు పట్టుకున్నాడు. అప్పుడు ఆ డాడీ అంటారు, ఆడు ఫుల్ టైం మినిస్ట్రీ కాదు, బిజినెస్ చేసుకుంటూ సేవకు వెళ్తాడేమో అందుకనే డబ్బులు కూడా పట్టుకున్నాడు. చూసావా నేను మరి చిన్నప్పటి నుంచి వాడి కాళ్ళ మీద కాళ్ళు నిలబడాలని నేను కూడా ట్రైనింగ్ ఇచ్చాను కదా నీతో పాటు, అందుకనే నీ ట్రైనింగ్ ప్రకారం బైబిల్ పట్టుకున్నాడు, నా ట్రైనింగ్ ప్రకారం డబ్బులు కూడా పట్టుకున్నాడు అని ఇద్దరు కూడా మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఆ అబ్బాయి వచ్చేస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, మందు బాటిల్ ఇప్పి మొత్తం తాగేశాడు, మందు కొట్టేశాడు అంటే ఆ మందు బాటిల్ కూడా పెట్టారు కదా మందు తాగేశాడు. అప్పుడు అనుకున్నారు వీళ్ళు, వాడు పాస్టర్ కాడు, బిజినెస్ మ్యాన్ కాడు, పెద్ద రాజకీయవేత్త అయిపోతాడు, ఎందుకంటే రాజకీయవేత్తలకు అన్నీ ఉంటాయి, భక్తి ఉంటుంది, వాళ్ళకి డబ్బు ఉంటుంది, వాళ్ళకి లౌక్యం ఉంటుంది కాబట్టి రాజకీయవేత్తలకి అన్నీ పట్టుకుంటారు కాబట్టి వీడు పెద్ద పొలిటీషియన్ అయిపోతాడేమో అనుకున్నారు. అంటే ఇది ఒక చిన్న స్టోరీ కానీ ఇప్పుడు దేవుడు అలగివ్వట్లేదండి. అక్కడ ఆ స్టోరీలో అయితే వాడు బైబిల్ పట్టుకున్నాడు, మా డబ్బులు పట్టుకున్నాడు, మందు బాటలు పట్టుకున్నాడు, 3 పట్టుకుంటే తల్లిదండ్రులు ఏదో అనుకున్నారు, దానికి ఒక వ్యాఖ్యానం చేసుకున్నారు. కానీ ఇక్కడ దేవుడు అలా పెట్టట్లేదు. నీకు ఆశీర్వాదం కావాలా శాపం కావాలా, ఆ రెండిట్లో ఒకటే, అంటే ఈ 3 కలిపి ఒకటే లేండి, ఏది ఆశీర్వాదము జీవము మేలు, ఆ 3 కలిపి ఒకటే, శాపము మరణము కీడు, అది అంతా నెగిటివ్ అనమాట. కాకపోతే 3 రకాల మాటలతో చెప్తున్నాను, నీకు పాజిటివ్ కావాలా నెగిటివ్ కావాలా, ఇదిగో ఆశీర్వాదము శాపం, ఇదిగో జీవం మరణం, ఇదిగో మేలు కీడు, నీకేం కావాలి కోరుకో.
అని వదిలేదండి. అమ్మో నా బిడ్డకు పాజిటివ్ కోరుకోవాలో నెగిటివ్ కోరుకోవాలో తెలియదేమో, కాబట్టి తనకు కొంచెం టీచ్ చేద్దాం, సహాయం చేద్దాం అనుకుంటూ ఆయన కొన్ని మాటలు చెప్తున్నాడు. గమనించండి ఏమంటాడంటే, మీ 16వ వచనంలో నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడను విధులను ఆశ్రయించమని నేడు నీకు ఆజ్ఞాపించుతున్నాను చెప్తూ, అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకున్నట్టుకు ప్రవేశించు దేశములో యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీకు ఆశీర్వాదం ఇస్తాను అంటున్నాడు. తర్వాత ఏమంటాడంటే ఇక్కడ 19వ వచనంలో జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశము మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు. మన ప్రాణానికి మూలం ఆయన, మన దీర్ఘాయుష్కు మూలం ఆయన, ఆయనే సోర్స్. ఇప్పుడు మనం ఊపిరి పీలుస్తున్నామండి, మన ఊపిరికి కావాల్సింది ఏంటి? ఆక్సిజన్. ఈ ప్రపంచం అంతా నిండి ఉన్న ఆక్సిజన్ మనకు కావాలి. మన ప్రాణానికి ఇప్పుడు మూలం ఏంటి? ఆక్సిజన్. ఇప్పుడు కరోనా వైరస్తో ప్రాబ్లం అదే కదా, ఊపిరితిత్తులు పట్టేస్తుంది, అప్పుడు మనం గాలి పీల్చుకోలేం, అప్పుడు వెంటిలేటర్ పెట్టి ఆక్సిజన్ ఇవ్వాలి, మన బయట నుంచి ఇవ్వాలన్నమాట, సపోర్ట్ ఇవ్వాలి. కనుక కరోనా వైరస్కి గురై మరి ఊపిరితిత్తులు పాడైపోయిన వ్యక్తికి మూలం ఏంటంటే అప్పుడు వెంటిలేటర్ నుండి వచ్చిన ఆక్సిజన్ మూలం బతకాలంటే, అప్పుడు కూడా చచ్చిపోతున్నారు. అయితే ప్రభు అంటాడు, నీ ప్రాణానికి నేనే మూలం, నేనే ఆధారం, నా వల్లే నువ్వు బతుకుతున్నావు, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు నీ దేవుడు. కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. జీవాన్ని కోరుకోండి ఆయన చెప్తున్నాడు, జీవాన్ని కోరుకో. చూసారా, చిన్నప్పుడు అన్నప్రాసినప్పుడు అందరూ ఒక్కొక్క వస్తువు దగ్గర నిలబడి పిలుస్తుంటారు చూసారా, అలాగే దేవుడు ఆశీర్వాదం జీవం మేలు ఒకవైపు పెట్టాడు, శాపం కీడు మరణం ఒకవైపు పెట్టాడు. ఏం కోరుకుంటావో కోరుకో, ఎందుకంటే నాకున్న స్వేచ్ఛ నీకు కూడా ఇచ్చాను కదా, నాకున్న స్వచ్ఛత్వం నీకు కూడా పెట్టాను, కాబట్టి నువ్వు ఏం కోరుకుంటావో కోరుకో అని చెప్తూ జీవం ఆశీర్వాదం మేలు దగ్గర నిలబడి, కమాన్ కమాన్ కమ్ దిస్ సైడ్, కమ్ దిస్ సైడ్, డోంట్ గో దట్ సైడ్, అటువైపు వెళ్ళకు, కమాన్ ప్లీజ్, జీవాన్ని కోరుకో, ఆశీర్వాదాన్ని కోరుకో, మేలును కోరుకో అని ఆయన పెందల కడనే తన ప్రవక్తను పంపిస్తూ తన బోధకులను పంపిస్తూ ఆయన మన చెవుల్లో మాట్లాడుతూ వస్తున్నాడు, జీవాన్ని కోరుకోండి, ఆశీర్వాదాన్ని కోరుకోండి, మేలును కోరుకోండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన స్వచిత్వం చాలా పవర్ఫుల్, మనం కోరుకుంటేనే ఆయన ఇస్తాడు, కోరుకోకుండా ఆయన ఇవ్వలేడు, బలవంతంగా ఇవ్వలేడు. అది ఆయన బలవంతంగా మన తలుపులు నెట్టుకుని లోపలికి రాలేడు, అలా డిజైన్ చేశాడు, మనల్ని సృష్టించాడు, మనల్ని పూర్తి స్వేచ్ఛతో సృష్టించాడు. కాబట్టి తనకున్న ఆ స్వరూపం, తనకున్న పోలిక మనకు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు మనం కోరుకుంటేనే అవి మనకు దక్కుతాయి. ఇప్పుడు రోజు మనం పాడుకున్న పాటలు, చేస్తున్న ఆరాధన, వాక్య ధ్యానం, ఇవన్నీ ఏం చేస్తండి, మనం ఆశీర్వాదాన్ని కోరుకునే దిశగా ఇవి నడిపిస్తుంటాయి అన్నమాట. దేవుడు ఎందుకు ఇవన్నీ ఏర్పాటు చేశాడు అంటే, మనిషి మోసపోయే పరిస్థితిలో ఉన్నాడు, సాతాను మోసగాడు, వాడు సులువుగా మోసగిస్తాడు, వాడు అబద్ధికుడు, అపవాది, కాబట్టి వాడు నిన్ను మోసం చేసే ప్రయత్నం ఉంటుండగా దేవుడు ఆ మోసం నుంచి నువ్వు విడుదల పొందేటట్లుగా దేవుడు నీకు సహాయం చేయడానికి
పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం, పాటలు, సాక్ష్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు రకరకాలు నీ చుట్టూ ఏర్పాటు చేసి జీవాన్ని కోరుకో. హే కమాన్ కమాన్, ఆశీర్వాదాన్ని కోరుకో. ఇదిగో మేలిది, ఇది మేలు కోరుకో అంటూ మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి సాతాన్తో చెప్పాలి, సాతానా నువ్వు మరణాన్ని చూపిస్తున్నావు, ఇదిగో నా దేవుడు జీవాన్ని చూపిస్తున్నాడు. సాతానా నువ్వు శాపం వైపు వెళ్ళమంటున్నావు, నా దేవుడు ఆశీర్వాదం వైపు రమ్మంటున్నాడు. ఇదిగో సాతానా నువ్వు కీడు వైపు నడిపిస్తున్నావు, నా దేవుడు మేల్లోకి నడిపిస్తున్నాడు. నా దేవుని మాటే నేను వింటాను. సాతానా నేను నీ మాట వినను అని చెప్పాలి, నేను నీ మాట వినను, నా దేవుని మాట నేను వింటాను. అలా చెప్తూ ఉండాలండి, మనం ప్రొనౌన్స్ చేస్తూ ఉండాలి, సాతానా నేను వినను నీ మాట. సత్యవాణి ఆంటీ గారు అనేసి మీకు పరిచయం అయ్యారు కదా, సత్యవాణి గారు. సత్యవాణి గారు ప్రభువులోకి రాకముందటండి రోజుకొక దేవాలయంకి వెళ్ళి అంటే విగ్రహారాధన చేస్తుండేవారు. రోజుకో గుడికి వెళ్ళి రోజుకో రకమైన వ్రతం. అప్పుడు ఆమెకు చచ్చిపో చచ్చిపో అనిపించేదటండి మనసులో. ఆ పూజలు అయిన తర్వాత మాతలు మింగేయడం ఏదో ప్రయత్నం చేశారు ఆత్మహత్యకి. పాప రామోజీ అంకుల్ గారు ఎలగమ్మడి హాస్పిటల్కి తీసుకెళ్ళి బతికిస్తుండేవారు. ఆ దయ్యాలు ఆమెను ఎప్పుడు చచ్చిపోమని చెప్పేవాట. అంటే మరణాన్ని కోరుకో, కీడును కోరుకో, నువ్వు శాపాన్ని కోరుకో అంటే ఈ సైతాను. కానీ దేవుడు నీ ప్రాణానికి మూలమైన దేవుడు రకరకాల పద్ధతుల్లో రోజు మాట్లాడుతుంటాడు. జీవాన్ని కోరుకో, ఆశీర్వాదాన్ని కోరుకో, ఇదిగో మేలు అంటూ మన చుట్టూ అనేకమైన సపోర్ట్స్ పెడుతుంటాడు. ఆ స్వరం విన్నవారు ధన్యులు. ఎవరు దేవుని స్వరం వింటారో, దేవుడు కోరుకోమన్నది ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ధన్యులు. ఓకే, ఇప్పుడు ఒక విషయం మీకు చెప్పాలి. ఆయన ఒక ఆప్షన్ పెట్టి కోరుకో అన్నాడంతే. నువ్వు ఒక్కసారి ఇది కావాలి అని అంటే వెంటనే నీ పక్షంగా పనిచేయడానికి రెడీ అయిపోతాడు ఆయన అన్నమాట. నువ్వు కోరుకోవడమే, నువ్వు ఆశీర్వాదం పొందడానికి కష్టపడక్కర్లే, నువ్వు మేలు కోసం మేలు నీ జీవితం రావడానికి పెద్ద కష్టపడిపోనక్కర్లే, అది ఇస్తాడు ఆయన. అయితే నువ్వు కోరుకోవాలి, నీలో ఆశ ఉండాలి. అందుకని మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ అంటే చెడ్డను కోరుకోవడం కదండి, చెడ్డ కోరిక. దురాశ అంటే చెడ్డ కోరిక. చెడ్డ కోరిక అది పెరిగి పెరిగి పాపం వైపు వెళ్తుంది, పాపంగా మారుతుంది అది. పాపం పెరిగి పెరిగి నిత్య నరకంలో నడిపిస్తుంట. కాబట్టి దేవుడు ఏంటంటే, ఇగో నువ్వు చెడ్డ కోరిక చెడ్డని కోరుకుంటే నువ్వు నిత్య నరకంకు వెళ్ళిపోతావు. కానీ ఒక మంచి ఆశ నీలో ఉంటే, నాకు మేలు కావాలి, ఆశీర్వాదం కావాలి, నాకు జీవం కావాలి, వెలుగు కావాలి, ప్రేమ కావాలి, క్షమాపణ కావాలి, పరిశుద్ధత కావాలి, నీతి యథార్థతలు కావాలి, నిత్య జీవితం కావాలని కోరుకుంటే మంచి ఆశ పరిపక్వమై నీతిని కనగా నీతి పరిపక్వమై నీతి నిత్య జీవితానికి దారి చేస్తుందంట. అది గనుక మంచి ఆశ అనేది చాలా అవసరం, అద్భుతం కూడా. అందుకని దేవుడు కోరుకో అంటున్నాడు, నీ ప్రాణానికి మూలమైన నన్ను కోరుకో. ప్రతిసారి మనం ఈ చాయిస్ మంచి ముందుంటుందండి. ఎందుకు ఈరోజు సాయంత్రం 6 నుండి 7:30 దేవుని సన్నిధి ఉంది, మనకు ఒక యాప్ వచ్చింది, మనకు సాఫ్ట్వేర్ దొరికింది, మనకు ఒక ల్యాప్టాప్ దొరికింది, మనకు మొబైల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఇన్ని ఉండి కరెంట్ ఉంది, అంతా ఉంది. మనం ఇప్పుడు చాయిస్ అన్నమాట, గంటన్నరసేపు దేవుని సన్నిధిలో కూర్చుందామా, వాక్యం విందామా, లేకపోతే టీవీ న్యూస్ విందామా. మీ ఇక్కడ కూర్చున్న 37 ఫ్యామిలీస్ కూడా దేవుని వాక్యం వినడానికి కోరుకున్నారు, చూస్ చేసుకున్నారు. కాబట్టి దేవుడు అదే ఇస్తాడు, ఏది కోరుకుంటే అది ఇస్తాడమాట. అయితే కొంతమంది, అంటే అంతమంది కోసం నేను చెప్పను, కొంతమంది
చక్కగా సినిమాలు సీరియల్స్ లేకపోతే డిస్కవరీ ఛానల్ అది మంచిదైనప్పటికీ దేవుని వాక్యం దొరుకుతున్న సమయంలో కూడా అది మానేసి డిస్కవరీ ఛానల్ చూడాల్సిన పనే ఉంది. ఓకే, వాళ్ళు కోరుకుంటున్నారు, అది వాళ్ళు కోరుకుంటారు. ఇంకేదో గేమ్స్ టైం వేస్ట్ థింగ్స్ చాలా కోరుకుంటారు. ఓకే, లెట్ దెమ్ చూస్ వాట్ దే డిజైర్. కాబట్టి దేవుడు ప్రస్తుతానికి అయితే విడిచిపెడతాడండి. లాస్ట్కి చివరికి నీవు ఏది కోరుకున్నావో అదే నీ సొంతం అవుతుంది. ఇప్పుడు ఎవరికి అర్థం కాదండి, అందా ఒకలాగా అనిపిస్తుంది, కానీ చివరికి ఒక ఫలితం తీరుతుందన్నమాట. కనుక ఈరోజు దేవుడు నీ ముందు జీవాన్ని పెట్టాడు, ఆశీర్వాదాన్ని పెట్టాడు, మేలు పెట్టాడు. నువ్వు కోరుకోవాలి, ఫస్ట్ థింగ్ నీ మనసులో కోరిక రావాలి. మీరు నోటితో పలకండి, రోజు పలకండి, ప్రభువా నాకు ఆశీర్వాదం కావాలి, ప్రభువా నాకు జీవం కావాలి, ప్రభువా నాకు మేలు కావాలి, ప్రభువా అది అలా అంటుండండి. మీరు మీ నోటితో ఒప్పుకుంటూ ఉండండి, దేవుడు ఆశీర్వాదంలోకి, మేలులోకి, జీవంలోకి నడిపిస్తాడు. మీ కోరిక, మీ ఆశ, మీ హృదయంలో ఇచ్చ దేవునికి మీరు చెప్పాలి, నోటితో చెప్పాలి. దానికి సంబంధించిన పాటలు పాడుకుంటూ వాక్యాలు చదువుకుంటూ మీ హృదయం విప్పాలి ఆయనకి. అప్పుడు ఆయన వర్క్ చేస్తాడు, ఆయన సొంతగా చెయ్యడు, చెయ్యగలడు కానీ చెయ్యడు. ఆయన మర్యాదస్తుడు కాబట్టి మనకు కూడా మర్యాద ఇస్తున్నాడు అన్నమాట. మనకు మర్యాద ఇస్తూ మనకి ఆప్షన్ ఇస్తున్నాడు. తర్వాత ఇంకో వాక్యం చదువుదండి, జీవ మార్గ యిర్మీయా గ్రంథంలో 21:8 యిర్మీయా 21:8 జీవ మార్గమును మరణ మార్గమును చూడండి. ఈ ప్రజలతో నీవు ఇట్లనము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. మీ ఎదుట పెట్టాను, ఒకవైపు జీవ మార్గం, ఒకవైపు మరణ మార్గం, క్రాస్ రోడ్స్. నీకు సైన్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి, సైన్ బోర్డ్స్ కనిపిస్తుంటే అక్కడ నిలబడి తటపడాయిస్తాం, మరణ మార్గంలోకి వెళ్ళాలా, జీవ మార్గంలోకి వెళ్ళాలా. నువ్వు తటపడాయిస్తుంటే వెంటనే పరిశుద్ధాత్మ వస్తాడు, ఏయ్ కమాన్, జీవ మార్గంలోకి రా, మరణ మార్గంలోకి వెళ్ళొద్దు, అది నిత్య మరణం, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎందుకో రా, జీవ మార్గంలోకి వస్తే నిత్యం దేవుడితో జీవిస్తాం. అయితే ఒకటి, జీవ మార్గం ఇరుగ్గా ఉంటుంది. ప్రభు ముందే చెప్పాడు కానీ జీవానికి పోయే మార్గం ఇరుకుగా ఉంటుంది, అందులో ప్రవేశించేది కొద్దిమందే. ఎందుకంటే ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడాలి, కష్టం, కొన్ని వదులుకోవాలి, మనం కొన్ని వదులుకోవాలి, లోక సంబంధ విషయాలు వదులుకోవాలి, శరీరాశలు, నేత్రాశలు, డాంబిక జీవితాన్ని వదులుకోవాలి. వదులుకుంటేనే ఈ ఇరుకు మార్గంలో వెళ్ళగలం మనం. నాశనానికి పోయే మార్గం ఉంది, విశాలంగా ఉందట, చాలా విశాలంగా ఉంది, ఫ్రీ, అక్కడ రూల్స్ ఉండవు, నో రూల్స్, ఏ రూల్స్ ఉండవు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, నీ ఇష్టం వచ్చింది తినవచ్చు, తాగొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, దేర్ ఇస్ నో రూల్. అది విశాల మార్గం. అయితే అది చివరికి నాశనంలోకి వెళ్ళిపోతుంది. జీవ మార్గం ఇరుగ్గా ఉంది. అయితే ఒకటి దేవుడు చెప్తున్నాడు, ఇరుగ్గా ఉందని నువ్వు ఎదలేద్దు, కమాన్, నేను నడిపిస్తాను కదా, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను నిన్ను ఎక్కిస్తాను కదా, నువ్వు నడవలేనంత ఇరుకైన దారిలో నేను నిన్ను నడిపిస్తాను కదా, నేను కూడా ఉన్నాను కదా, నీకంటే ముందు నేను ఈ మార్గంలో నడిచాను కదా, సిలువ మార్గంలో, కల్వరి మార్గంలో సిలువ మోసుకుని నేనుంట చివరి వరకు నేను నీతో ఉంటాను. నా పేరు అదే, అందుకని పెట్టుకున్నాను ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుకున్నాను. నీతో ఉండే దేవుణ్ణి, నీకు నేను తోడు, నువ్వు నాకు తోడు, మన ఇద్దరం ఒకరికొకరు తోడుగా ఉండడానికి నా పేరు ఇమ్మానుయేల్ అని పెట్టుకున్నాను. నా పేరుకు వేరుగా నేను బ్రతకలేను కదా, నీతో ఉంటాను, నేను నడిపిస్తాను. కాబట్టి ఇరుకు మార్గాన్ని భయపడకు, ఈ జీవ మార్గాన్ని కోరుకో, నా చేయి పట్టుకో, నా అడుగులో అడుగు వేసుకుంటూ రా వెనక్కి, కమాన్, నేను చివరి వరకు నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. కొంతమంది అండి అన్యజనులు అంటే నాన్ క్రిస్టియన్స్ నోట్లో మాట విన్నాను,
అమ్మో యేసు ప్రభు మార్గం చాలా కఠినమండి, అది మనం అడుగు పెడితే నడవలేమండి, అది చేయలేమండి, అందుకోసమే ప్రభువును నమ్ముకోలేకపోతున్నామండి అంటారు. మేము ఉంటున్న బిల్డింగ్ నీలం సుబ్బారావు గారని ఆ పక్కనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు శ్రీనగర్లో నీలం సుబ్బారావు గారని ఆయనది. ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాడట, బాప్తిజం కూడా తీసుకున్నాడట. అయితే కొంతకాలానికి పెట్రోల్ బిజినెస్ దొరికింది ఆయనకి. పెట్రోల్ బిజినెస్ దొరికితే ప్రభువు విడిచిపెట్టేశాడు. విడిచి ఆయన చెప్తుంటాడు, పాస్టర్ గారు నేను ఒకప్పుడు క్రైస్తవుడినే, బాప్తిజం కూడా తీసుకున్నాను, నా పేరు సాల్మన్ గాను, నా భార్య పేరు ఎలిజబెత్ గాను, పేర్లు కూడా మార్చుకున్నాం. అయితే ఎప్పుడైతే పెట్రోల్ బిజినెస్ దొరికిందో ఆ పెట్రోల్లో బోల్డ్ మోసం చేసి డబ్బు సంపాదించే పరిస్థితి, అబద్ధాలు ఆడాలి కాబట్టి యేసు ప్రభువులో కష్టం. యేసు ప్రభు మార్గంలో ఉంటూ నేను బిజినెస్ చేయలేను, యేసు ప్రభు మార్గంలో ఉంటూ నేను లాభం సంపాదించలేను కాబట్టి యేసు ప్రభువు విడిచిపెట్టేశానండి అని చెప్తుండేవాడు. చనిపోయాడు. ఎంతో మేము వాక్యం చెప్పినా మళ్ళీ వెనక్కి రాలే ఆయన. వాళ్ళ బిల్డింగ్లోనే ఇప్పుడు మేము ఉంటున్నాం, చర్చ్ నడిపిస్తున్నాం ఇక్కడ. అయితే ఆయన ఏ మార్గాన్ని కోరుకున్నాడు? మరణ మార్గం కోరుకున్నాడు, మరణ మార్గాన్ని కోరుకున్నాడు. ఎంత బాధ అండి, ఎంత భయంకర విషయం. దేవుని సన్నిధిలో ఇంత అవకాశం దొరికి ఇంతకీ ఆయన పెట్రోల్ బిజినెస్ చేసి సంపాదించిన ఆస్తులన్నీ ఆయన చనిపోకముందే వెళ్ళిపోయాయి, చనిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోయాయి. దేవే చూసారా, అంటే యేసుప్రభు మాట చెప్పాడు, నా కోసం ఎవరైనా ఈ లోకంలో ఏదైనా వదులుకుంటే హింసలు వస్తాయి, కానీ హింసలతో పాటు వందింతలు దొరుకుతుంది వాళ్ళకి. కానీ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి నన్ను వదులుకుంటే నన్ను పోగొట్టుకుంటాడు, తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటాడు అని చెప్పాడు. యేసు ప్రభువును మనం పట్టుకుందామండి. ప్రభువు కోసం ఏది వదులుకున్నా పర్వాలేదండి, ఏది వదులుకున్నా పర్వాలేదు. యేసు ప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని ఇప్పుడు కరెక్ట్గా అందరికీ అర్థం అవుద్దు అనుకుంటాను నేను. యేసు ప్రభు నాకు వద్దు, నాకు డబ్బే కావాలనుకున్నారు, డబ్బు పట్టుకున్నారు, కానీ ఆ డబ్బు పోయింది, యేసు ప్రభు పోయాడు చాలామందికి. ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మీద ఆధారపడిన వాళ్ళు, కుబేరులు అందరూ కూడా చాలా దరిద్రులు దీనస్థితికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ షేర్లన్నీ అమ్ముకొని చాలా చవగ్గా అమ్ముకోవాల్సి వస్తుందట. అంటే 100 రూపాయల షేరు 10 రూపాయలకు అమ్ముకొని వెళ్ళిపోయారు, అంటే 90% వాళ్ళు లాస్ అయిపోయి ఉంటాయి. అంటే 100 కోట్లు ఉండేవాడికి 10 కోట్లు మిగిలింది, 90 కోట్లు పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్నందుకు గుండె అయిపోయింది, కొంతమంది గుండె అయిపోయి చచ్చిన ఎంత నష్టపోయినందుకు. కాబట్టి యేసుక్రీస్తుని విడిచిపెట్టి యేసుక్రీస్తుని కోరుకోకుండా, జీవ మార్గాన్ని కోరుకోకుండా నీవు మరణ మార్గాన్ని కోరుకుంటే అది ఇప్పుడు చాలా విశాలంగా కనిపించవచ్చు, నీకు చాలా అందంగా కనిపించవచ్చు, కానీ చివరికి అది నాశనానికి నడిపిస్తుంది. ఈ మాట మనం మన బంధువులకు చెప్పాలి, మన చుట్టుపక్కల ప్రజలకు చెప్పాలి. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రపంచం అంతా ఇప్పుడు దేవుని వైపు తిరిగే అవకాశం వచ్చింది. ప్రపంచం అంతటికి ఒకసారి ఇలాంటి సంఘటన జరిగింది, జల ప్రళయం. 120 సంవత్సరాలు దేవుడు ప్రకటించాడు నోహ ద్వారా. 120 ఇయర్స్ ప్రజలారా మార్పు పొందండి, జీవాన్ని కోరుకోండి, శాపం కోరుకోవద్దు, మరణాన్ని కోరుకోవద్దు, ఆశీర్వాదం కోరుకోండి, మేలు కోరుకోండి, అది కీడు వద్దు. నోవహు 120 సంవత్సరాల పాటు ప్రకటించాడు, దాన్ని కోరుకోలే. కేవలం నోవహు ఒక్కడే కోరుకున్నాడు, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు మేలు కావాలి, నాకు జీవం కావాలి, జీవ మార్గం కావాలని నోవహు కుటుంబం మాత్రమే కోరుకున్నారు, వాళ్ళు రక్షించబడ్డారు. హఠాత్తుగా అండి, ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఒకరోజు వర్షం, వరదలు, తుఫాను, మొత్తం ప్రపంచం అంతా అల్లేసింది. అందరూ చచ్చిపోయారు, సకల జీవరాశులు చచ్చిపోయారు, కేవలం నోవహు కుటుంబాలు మాత్రమే బ్రతికారు. ఇప్పుడు కూడా అలాగే జరగబోతుంది. లాస్ట్ ఫైనల్ ప్రపంచమంతకు అంతటా రాబోతున్న విషయాలు ఇవి. కరోనా వైరస్ అనేది చాలా చిన్నది, ఇసుకరేణువులాడదు, ఇంకా రాబోతున్నాయి.
దేవుడు చెప్తున్నాడు, జీవ మార్గాన్ని కోరుకుంటారా మరణ మార్గం కోరుకుంటారా, ఆశీర్వాదం కోరుకుంటారా శాపం కోరుకుంటారా, మేలు కోరుకుంటారా కీడు కోరుకుంటారా. కమాన్, ఒక అవకాశం ఇస్తున్నాను. తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారండి. మన ఇండియా పరిస్థితి నాకు తెలియదు కానీ చాలా ప్రాంతాల్లో మంచి సాక్ష్యాలు వింటున్నాం. నాస్తికులు ఇప్పుడు ప్రభు నమ్ముకున్నారు. నాస్తికులు దేవుడు లేడు అనుకునే వారు కూడా ప్రభుని నమ్ముకుంటున్నారు. చాలామంది ప్రభులు సాక్షులుగా మారుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మిషనరీ పరిచయం స్టార్ట్ అవుద్దండి. ఇక ఫైనల్ ఆఖరి పరిగా పరిగేరుకున్నట్టే ఉంది ఇది. కడవరు వర్షం కొమ్మరిస్తున్నాడు, పంట కోస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ ఇక ఆఖరిగా ఒక అవకాశం ప్రజలందరికీ. ఇప్పుడు ఆ వర్తమానం మనం వింటాం కదండి, మనం ఈ వర్తమానాన్ని మన చుట్టుపక్కల ప్రజలకి సోషల్ మీడియాలో పంపిస్తారో, లేకపోతే మరి ఈ డాబా నుంచి ఆ డాబా మీద ఉండే వ్యక్తితో మాట్లాడతారో, ఈ కిటికీ నుంచి ఎదుటి కిటికీలో ఉండే వ్యక్తితో మాట్లాడతారో, మొత్తానికి ఇది మనం ఈ ప్రపంచానికి ఇవ్వాలి. ఇదిగో దేవుడు చాయిస్ ఇస్తున్నాడు. లాస్ట్ చాయిస్, లాస్ట్ ఛాన్స్. జీవాన్ని కోరుకోండి అని చెప్తున్నాడు, మరణం కోరుకోవద్దు, రండి ఆశీర్వాదాన్ని కోరుకోండి అని పిలుస్తున్నాడు అని మన బంధువులకి, మన చుట్టాలకి, మన స్నేహితులకి, మనతో చాటింగ్ చేసేవారికి, మన వాట్సాప్ గ్రూప్లో ఉండేవారికి, మన స్టేటస్లో పెడదాం పని. ఇప్పుడు డైరెక్ట్గా పెట్టకపోతే స్టేటస్ పెట్టచ్చు కదండి. మీ మీ కాంటాక్ట్స్, మీ పేరు ఎవరెవరిదారు ఉంటుందో వాళ్ళందరూ చూస్తారు, పెట్టండి. దేవుడు ఆశీర్వాదాన్ని కోరుకోమన్నాడు, మేలు కోరుకోమన్నాడు, జీవాన్ని కోరుకోమన్నాడు, జీవ మార్గాన్ని కోరుకోమన్నాడు. దయచేసి మీరు ఎరుకు మార్గమైనా సరే భయపడకుండా రండి. మీరు నిత్య జీవితం సంపాదించుకుంటారు, మీ స్టేటస్లో పెట్టండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. సరే, నేను ఈరోజు ఎక్కువ వాక్యాలు లేవు కానీ ముందుకు వెళ్తాను. మరీ విషయం చూద్దాం. లూకా సువార్త 10:42. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు కాబట్టి మళ్ళీ నేను స్టోరీలోకి వెళ్ళట్లేదు. మార్తా మరియా, మార్తా యేసు ప్రభుని ఆహ్వానించింది. యేసు ప్రభు శిష్యులతో పాటు వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభుకి ఫుడ్ అరేంజ్ చేస్తుంది, ఆతిథ్యం, హడావుడి పడుతుంది. అయితే మరియా ఏం చేసిందంటే గబగబా వచ్చి ప్రభు పాదాలను కూర్చొని, ప్రభా ఏమైనా మాట్లాడు ప్రభా, ఏమైనా చెప్పు ప్రభా అని అడుగుతుంది. ప్రభు చెప్తున్నాడు, మరియు నేర్చుకుంటుంది. మార్త కోపం వచ్చింది మార్తకి, ప్రభా ఇంత కష్టపడిపోతున్నాను, నాకు సహాయం చేయమని చెప్పచ్చు కదా. అమ్మా మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకుని విచారం కలిగి నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఇదిగో మరియా ఉత్తమమైన దాన్ని, ఆశీర్వాదాన్ని, మేలుని, జీవాన్ని, జీవ మార్గాన్ని కోరుకుంది. అది ఉత్తమం, ద బెస్ట్ థింగ్. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. నువ్వు కోరుకుంటే అది దేవుడిని కట్టేస్తాడు. అది ఎవరు తీసేయలే, నువ్వు కోరుకోవాలి అంతే. నీ మనసులో విపరీతమైన కోరిక ఉండాలండి. విపరీతమైన కోరిక నీలో నిన్ను అది దొలిచేస్తూ ఉండాలన్నమాట. దేవుడు కావాలి, దేవుని సంధి కావాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవునితో మాట్లాడుకోవాలి, దేవుని మాట నేను వినాలి అంటూ నీలో ఆ కోరిక నిన్ను కూర్చుంటే, నిలబడినా పడుకున్నా అది మనసు అలా రగులుతూ ఉండాలన్నమాట. అది తీవ్రమైన ఆసక్తి అనమాట. ప్రభు విషయంలో ఆత్మలో తీవ్రత ఉండాలి. అప్పుడు మరేకి ఇచ్చిన సర్టిఫికెట్ ఇస్తాడు, ఇగో ఈ అబ్బాయి, ఈ అమ్మాయి, ఈ తల్లి, ఇగో ఈ బిడ్డ ఉత్తమమైన దాన్ని కోరుకున్నారు కాబట్టి అది ఆమె ఎదురుని తీసివేయబడదు. ఇది ఎవరు లాక్కోలేరండి. సాతాను కూడా ఎన్ని కష్టాలు పెట్టినా మన దగ్గర నుంచి ఇది తీసివేయలేడు. ఎందుకు కోరుకున్నాం, ఆయన కోరుకోమన్నాడు, మనం కోరుకున్నాం, ఇచ్చేస్తాడు ఆయన, గ్రాంటెడ్ కాబట్టి మనలో అది ఉంటుందన్నమాట. కాబట్టి దేవుడు మరియను దర్శించినట్టుగా మనల్ని దర్శించాలని ఈరోజు నేను ఆశపడుతున్నాను. ఓకే, నేను ముగింపుకు వస్తున్నాను. ఆయన యెరికో పట్టణంకు సమీపించినప్పుడు, చూడండి రిఫరెన్స్ లూకాసువార్త 10:35-41. లూకాసువార్త 10:35-41. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగు కొనుచుండెను.
జన సమూహము దాటిపోవచ్చునట్టు వాడు చప్పుడు విని ఇది ఏమి అని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గం వెళ్ళుచున్నాడు అని వారంతా చెప్పారు. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలేస్తున్నాడు. అప్పుడు అందరూ ఊరుకుండుము అని ముందర నడుచున్న వారు వాడిని గద్దించిన కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేశారు. అంతటి యేసు నిలిచి వారు తన యొద్దకు తీసుకుని రమ్మన్నాడు. వాడు దగ్గరకు వచ్చేప్పుడు ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు అని అడిగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను అన్నాడు. అద్భుతం. యేసు ప్రభు తెలుసు కదా ఆ గుడ్డోడని తెలుసు. గుడ్డోడు ఏమడుగుతాడు, ఓకే తన్నే అడుగుదాం, అయ్యా ఇంత గట్టిగా అరుస్తున్నావు కదా, అసలు నేను నీకేం చేయాలి చెప్పు, ఎందుకు నువ్వు అంతగా అరుస్తున్నావు, దావీదు కుమారుడా నన్ను కరుణించు నన్ను కరుణించు అని ఎందుకు అలా అరుస్తున్నావు, నీకేం కావాలి. ప్రభువా నాకు చూపు కావాలయనా, ఓ ఎస్ గ్రాంటెడ్ అన్నాడు అంతే. దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు, నీకేం కావాలి పర్ఫెక్ట్గా స్పష్టంగా చెప్పు, క్లియర్గా చెప్పు. ప్రభు ఏదో ఒకటి ఈ ప్రభు అనకండి, ఏదో ఒకటి ఈ ప్రభు కాదు, నో 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 అలా కాదు. ప్రభువా ఇదిగో నీ జీవ మార్గంలో నేను నడవాలి, ప్రభువా లోకమిచ్చే ఆశీర్వాదం నాకు వద్దు, నీ ఆశీర్వాదం నాకు కావాలి, ప్రభువా లోక సంబంధమైన మేళ్ళు కోసం నేను ఆశపడట్లేదు, నీవు మేలు చేస్తే నేను తృప్తి పడతాను, ప్రభువా లోకమిచ్చే మరణం వద్దు నాకు, నీవిచ్చే జీవం కావాలి, ప్రభువా నాకు నీ వెలుగు కావాలి, ప్రభువా నీ పరిశుద్ధత కావాలి, నీ ప్రేమ కావాలి, నాన్న నీలో నేను అసహించాలి, నీ స్వరూపులకు నేను మారాలి ప్రభువా అది కోరుకోవాలి. నా మనసులో నా కోరికను ఇలా పాటలుగా రాసుకుంటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. అది నా కోరిక, నీ రూపులోనికి నేను మారిపోవాలి అది కోరిక, నీ ఆత్మ కార్యాలు నాలో మెండుగా జరగాలి, ఎక్కువ జరగాలి. అందుకని నాకు అన్న ప్రతి అవకాశాన్ని పట్టుకుంటున్నాను ప్రభు సేవ చేయడానికి. కొంతమంది పాషారు చాలా అలసిపోతున్నానండి, కొంచెం పని తగ్గించుకోండి అంటారు, పని తగ్గించుకునే అవకాశం నాకు లేదు, ఎందుకంటే నేను కోరుకున్నాను కదా, నేనే కోరుకున్నాను ప్రభు పని కోరుకున్నాను, ఆ పని దొరికినప్పుడు నేను విడిచిపెట్టండి, ఇంకా ఎక్కువ పని చేస్తాను, ఇంకా ఎక్కువ పని చేస్తాను. ఇంకా ఆలోచిస్తున్నాను కూడా, ఉదయం 10:30 నుండి 12:30 వరకు పిల్లల కోసం కార్యక్రమం చేస్తాం, మళ్ళీ ఈ మధ్యాహ్నం 3 గంటలకి చిన్న రివ్యూ చేస్తాం సండే స్కూల్ టీచర్స్ రిసోర్స్ పర్సన్స్తో 1 గంట సేపు రివ్యూ చేస్తాం, అంటే రేపు ఏం చెప్పాలి అని. ఆ తర్వాత సాయంత్రం మీటింగ్ కోసం సిద్ధపడుతూ 5:30 నుండి 7:30 వరకు ఇక్కడ మనం కూర్చుంటాం, మళ్ళీ 8:30 నుంచి 9:30 10 అయిపోతుంది, అంటే ప్రజలు అందరూ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు, 10 గంటలు అయింది, ఓకే ఇంకా ఎవరైనా పాస్ గారు డే అంతా మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోతుంది, రాత్రి 11 నుంచి ఏమైనా చేస్తారంటే నేను ఐఎమ్ రెడీ. ఎవరైనా రాత్రి 11 నుండి 12 గంటల వరకు కొంచెం వాక్యం చెప్తారా, కొన్ని పాటలు నేర్పిస్తారా, లేకపోతే ఇంకేదైనా కొంచెంసేపు డిస్కస్ చేసుకుందాం, బైబిల్ స్టడీ చేసుకుందాం పాస్ గారు అంటే ఐఎమ్ రెడీ చెప్పండి ఎవరికైనా. నేను 11 నుండి 12 గంటలకు చేయడానికి
రెడీగా ఉన్నాను. ఎందుకంటే నేను జీవాన్ని కోరుకున్నాను, ఆశీర్వాదాన్ని కోరుకున్నాను, మేలు కొడుకు కోరుకున్నాను, జీవ మార్గాన్ని కోరుకున్నాను, ఉత్తమమైన దాన్ని నేను ఎంచుకున్నాను. ఎందుకంటే ఇందులో ఉత్తమత్వం ఉంది, ఇది మంచిది, ఇది ద బెస్ట్ థింగ్. ప్రభు సేవ, ప్రభు కోసం మాట్లాడుకోవడం, ఇది ఊరికే వృధాగా పోయేది కాదు. ముందుగా నేనే బతుకుతున్నాను. ఈ మాటలు నేను చెప్పడం వల్ల, దేవసందు కూర్చోడం వల్ల నాలో జీవం నిండుతుంది, ఆ జీవం అనేకులకి వెళ్తుంది, అనేకులు ధైర్యం తెచ్చుకుంటారు. మరి ఉదయం దాదాపు 80 ఫ్యామిలీస్ పిల్లలు వస్తారండి, పిల్లలు 80 ఫ్యామిలీస్ వచ్చారు ఈరోజు. వాళ్ళందరూ ఒక గ్రూప్లో వాళ్ళని జాయిన్ చేస్తే వాళ్ళు చెప్తారు, మేము చాలా బ్లెస్ అవుతున్నాం ఈ సండే స్కూల్ టీచర్స్ టీచింగ్ వల్ల, చాలా బ్లెస్ అవుతున్నాం చెప్పారు. చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే మాలో ఉన్న జీవం అనేకుల్లో ప్రవహించడం అనేది మేము చూస్తున్నాం. తప్పకుండా దేవుడు మన ఆశను తీరుస్తాడు. ఇక గమనించండి, వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావు అనగా, వాడు ప్రభువ చూపు పొందగోరుచున్నాను. దేవుడు చూపించాడు. ఇక్కడ ఒక మాట రాశాను, హ్యుమానిటీ అట్ ద క్రాస్ రోడ్స్, ఇన్ ఎవ్రీ మూమెంట్ వీ నీడ్ టు చూస్ ద రైట్ థింగ్ అండ్ మేక్ ఏ రైట్ డెసిషన్. మనం అడుగడుగున ఒక మంచి తీర్మానం తీసుకుంటూ ఈ జీవనయాత్రలో సాగిపోవాలి. ఈరోజు లాక్డౌన్ మే 3వ తారీఖున ఎత్తేస్తారంటాకండి, ఈ ఎఫెక్ట్ అంత త్వరగా ఆగదు. దరిదాపు ఈ సంవత్సరం చివరి వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నీవు ప్రతిరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంటూనే ఉండాలి, ఇప్పుడు ఇంకెక్కువ. ఇంతకుముందు నార్మల్ లైఫ్ అండి, అందుకనే నార్మల్ లైఫ్లో ఉండేటప్పుడు నార్మల్గానే ఉండేది మన పరిస్థితి అంతా కూడా. ఒకవేళ నార్మల్ లైఫ్లో ఉంటే నేను ఇలాంటి మెసేజెస్ పట్టుకోనండి. మనంతా గుడ్ ఫ్రైడే వరకు మామూలు అప్పుడు ఏం చేస్తాం, సిలువు ధ్యానాలు చేసేవాళ్ళం, యేసు ప్రభు సిలువు ధ్యానాలు. కానీ గుడ్ ఫ్రైడే లెంట్ సీజన్ అయినప్పటికీ నేను సిలువు ధ్యానాలు చేయలేదు కదా. ఎందుకు? ఇది కీలకమైన టైం. ఈ టైంలో మనం మన జీవితం ఎటువైపు వెళ్ళాలనేది నిర్ణయించుకోసమే కనుక, నా ప్రతి అంశం కూడా ప్రస్తుత కాలానికి ఏం చేయాలి. బైబిల్లో చాలా విషయాలు ఎంచుకోసం ఉన్నాయి. బైబిల్ జ్ఞానం కాదు ఇప్పుడు నేను నేర్పించాల్సింది. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఇప్పుడు ఏ అడుగేయాలి, ఇప్పుడు ఎలా ఆలోచించాలి, ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ఇప్పుడు దేవుని మీద ఎలా ఆధారపడాలి, అది నా ప్రయత్నం. ప్రతి మెసేజ్ కూడా ప్రభు సందర్భంలో అడుగుతున్నాను, ప్రభువా ఈరోజు, రేపు కాదండి, రేపటి కోసం నేను చేయట్లేదు, ఇదంతా రేపటి కోసం కాదు, నేను ఈ రోజు కోసం చేస్తాను, ఈ రాత్రి కోసం చేస్తాను. ఎందుకంటే ప్రభు వచ్చేస్తాడేమో అంత దగ్గరగా ఉంది పరిస్థితి ఈ రోజు కోసం. అందుకని ఒక్కొక్క మెసేజ్ నేను ఎంచుకునేటప్పుడు అది ఈ రోజుకి ఉపయోగపడడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి క్రాస్ రోడ్స్లో ఉన్నాం, మధ్యలో జంక్షన్లో ఉన్నాం, కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలండి. లేట్ చేయకూడదు, సరైన నిర్ణయంలో ఉండాలి, చురుగ్గా ఉండాలి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. ఆ రెండు వాక్యాలు నాకు చాలా ఇష్టమైనవి, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత గలవారై చురుగ్గా ప్రభువు సేవించండి. ఇనుపు ఆయుధము ముద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయనడల పనిలో ఎక్కువ బలం వినియోగించవలసి వచ్చును. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము, ఎన్నో వాక్యాలు ఉన్నాయి. కాబట్టి ఇది కరెక్ట్, ఇక్కడ నుండి ప్రతిసారి కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఆలోచించండి. ఒక మీ ఎదుటికి ఒక పని వచ్చింది అనుకోండి, ఒక ఒక అవకాశం వచ్చింది అనుకోండి, అప్పుడు అనుకోండి, ఇందులో ఆశీర్వాదం ఉందా శాపమా, ఇందులో మేలుందా కీడుందా, ఇందులో ఇది జీవ మార్గాన్ని నడిపిస్తుందా మరణ మార్గాన్ని నడిపిస్తుందా, ఇది జీవమా మరణమా అని ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ అడగండి, పరిశుద్ధాత్మ దేవా, ఇది ఈరోజు ఈ పరిస్థితులు ఎలాంటి ఇది నా ముందుకు వచ్చింది ఆలోచించ. పరిశుద్ధాత్మ చెప్తాడు, నో, అందులో శాపం ఉంది, అందులో కీడుంది, అది మరణ మార్గంలోకి నడిపిస్తుంది, అది ఉత్తమమైనది కాదు, అది చెత్త, దాన్ని విడిచిపెట్టు అంటాడు. అంతే, ఇంకేం ఆలోచించకండి, ఏమి ఆలోచించుకోకుండా పరిశుద్ధాత్మ మాట వినండి, అంతే. ఆఖరి రోజులు, ఆఖరి క్షణాలు పరిశుద్ధాత్మను గట్టిగా పట్టుకోండి. పరిశుద్ధాత్మను మిమ్మల్ని గైడ్ చేస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు.
మరి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడు, మహోన్నతుడైన దేవ, మా నిత్య నివాసి సత్య స్వరూపమైన దేవ, గడిచిన కాలం అంతా మీరు ఎక్కడ నిన్ను భద్రపరిచారు. మీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఎందరికో లేని భాగ్యం ఈ దినాన్ని ఈ రీతిగా అయా ప్రభానైనా నీ వాక్యం వినడానికి ప్రభా, నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ రోజు నీ దాసుడి ద్వారా మీరు మాకు అందించిన వాక్యం ప్రభా, ఏమి మీరేమి నిర్ణయించుకుంటారు, మీరేమి కోరుకుంటారని ప్రభా, మా ముందుంచిన విషయాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. నిజమే ప్రభా, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన స్థితిలో ఉన్నాం ప్రభా. అయా మేము నాయనా నీ ఆశీర్వాదాన్ని, నీ జీవాన్ని కోరుకునే వారంగా ఉండడానికి మమ్మల్ని మీరు ఆయత్తం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ మనసులో కూడా నాయనా ఆశీర్వాదాన్ని, జీవాన్ని కోరుకుని ప్రభా, అయా నీ యందు ప్రభా, నీ జీవంలో జీవించడానికి నాయనా వారికి కృపదై చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. అయా ప్రభా, వాక్యం అందిస్తున్న నీ బిడ్డను జ్ఞాపకం చేసుకుని అయినా, అయా నాయనా ఏదో రిలాక్స్ అయిపోదాం అనుకోకుండా నాయనా, ఇంతమందికి నాయనా నీ జీవాన్ని నమ్ముకున్నారు కాబట్టి నాయనా నీ జీవాన్ని అందరికి ప్రకటించాలని ఆ బిడ్డలో కలిగిన ఆశను బట్టి నీకు వందనాలు నాయనా. మేమందరము మేలు పొందుతున్నాం ప్రభా. ఆ బిడ్డను ఆశీర్వదించి జీవించు, మంచి ఆరోగ్యమును దయచేయి నాయనా. ఆ స్వరాన్ని మీరు ముట్టండి నాయనా. అయా నాయనా ఆ స్వరంలో ఉన్న జీరను మీరు తీసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నీ జీవాన్ని నుంచి మనం వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. అవసరమైన ప్రతి ఒక్క అవసరత నీ నామంలో తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. అయ్యా ఈ వాక్యం వింటూ ఎందరైతేనైనా ఈ జూమ్ మీటింగ్ లో నైనా అటెండ్ అవుతున్నారో, అయ్యా ఎందరైతే ఈ వాక్యాన్ని ప్రభా వింటున్నారో, ప్రతి ఒక్క కుటుంబాన్ని నువ్వు దీవించమని, ఆశీర్వదించమని, నీ ఆశీర్వాదాన్ని కోరుకునే వారిగా, నీ జీవాన్ని కోరుకునే వారిగా వారు ఉండడానికి ప్రభా వారిని నువ్వు ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. ఇప్పటి వరకు నువ్వు మాకు ప్రభా అయ్యా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది విన్నపములు క్రీస్తు పాదముల చెంత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడ అపరాధం చేసిన క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు కూడి వచ్చిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ప్రతి వ్యక్తికి సదాకాలంతో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆరాధనంతా వీక్షించినందుకు కృతజ్ఞతలు. దీని మీద మీ ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ కామెంట్స్ ద్వారా, అలాగే వాట్సాప్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. జీవజలములు యేసు మాటలు, జీవజలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు యేసు మాటలు, జీవజలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు, జీవజలములు, జీవజలములు.